ఇలోకంలో మనం జీవిస్తుండగా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య మనం అందరం కూడా వెళ్తూ ఉంటాం. ప్రభువా చెప్తున్నారు ఆయన దగ్గరికి వచ్చే వారు ఏంటంటే కూడా చూసిన పాదములుగా వాళ్ళందరూ కూడా చేరినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభు వారి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తారు. ప్రార్థన ప్రతిఫలాన్ని వారు దయచేస్తారు. బైబిల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో ఆయన తప్ప మనకి వేరే ఆశ్రయం లేదు. ఆయన మనకు ఆశ్రయం మనకి లేదు. అందరూ కూడా ఈ పాటను కలిసి పాడతాం. ఎన్ని శోధనలు, ఎన్ని కష్టములు తీసుకొచ్చినప్పటికి కూడా, అవమానించినప్పటికీ కూడా వాళ్ళ వాగ్దానాలను మనం దాఖలు చేసుకుని దాన్ని బట్టి మనం ముందుగా సాగిపోవాలని భక్తులు చెప్తున్నాడు. మరి సమయంలో ఈ రోజు నువ్వు ఈ శోధనలో కష్టంలో ఉన్నావేమో నువ్వు వారు నీతో మాట్లాడుతున్నారు. నా వాగ్దానాలను పట్టుకుని ముందు నడుచుకోవాలి. మరి ఆ వాగ్దానాలు దాఖలు చేసుకుంటూ ఈ పాట మొత్తం కూడా కలిసి పాడతాం. అందరూ కూడా అదే పరిస్థితి సాగి పోతుడు. హల్లెలూయా. మారా